ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారి యొక్క ఆదేశాల మేరకు వారు ఆమోదించినటువంటి ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాలుగు మండల కన్వీనర్లను పట్టణ అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అందరికి కూడా ఆర్డర్ కాపీస్ ఇచ్చి అనౌన్స్ చేయడం జరిగింది. ధర్మవరం పట్టణం కావచ్చు, ధర్మవరం నియోజకవర్గం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా గతంలో ఆదరించి గెలిపించడం జరిగింది. తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన బతుకులు బాగుంటాయి, మన జీవితాలు బాగుంటాయని చెప్పి ప్రజలందరూ కూడా గ్రహించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీని తిరిగి ఏ విధంగా కూడా ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి తీసుకుని రావాలనేటువంటి ఉద్దేశంతో మా పీసీసీ అధ్యక్షుడు అనేటువంటి గిడుగు రుద్రరాజు గారు దృఢమైన సంకల్పంతో ఉన్నారు. మరికి ఆయనకు తోడుగా మేమందరం కూడా సైనికుల్లాగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని తిరిగి పూర్వవైభవం తీసుకుని వచ్చే దిశగా మేమందరం కూడా పనిచేయాలని చెప్పి ఈరోజు ధర్మవరం పట్టణంలో మా అశ్వత్ నారాయణ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశంలో తీర్మానం చేసుకుని ధర్మవరం పట్టణంలో ధర్మవరం నియోజకవర్గంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాలని అనేటువంటిది ఈరోజు చర్చించుకున్నాం. రాబోయే రోజుల్లో ధర్మవరం నియోజకవర్గంలో ఇంటింటికి కాంగ్రెస్ అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్తూ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి మంచి కార్యక్రమాల గురించి చెప్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది వంటి కూడా పాంప్లెట్లు ముద్రించి ప్రజలకు వద్దకు మేము పోవాలని చెప్పి డిసైడ్ అయినాం. కాంగ్రెస్ పార్టీకి ధర్మవరంలో పూర్వవైభవం తీసుకొచ్చేంత వరకు కూడా మేమందరం కూడా శక్తి వంచన లేకుండా పనిచేస్తామని చెప్పి మా ధర్మవరం కార్యకర్తలు నాయకుల తరఫున నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.